ప్రేమైన దైవ జనాంగమా, సర్వశక్తుడైన దేవుడు మానవులందరినీ ఆయా కాలాల్లో ఆయా తరాల్లో ఈ భూమి మీద పుట్టించుకుంటూ వారి ద్వారా ఏ కార్యము తాను నెరవేర్చదలిచారో ఆ కార్యాన్ని జరిగిస్తూ తన నామాన్ని భూమి మీద మహిమపరుచుకుంటున్నారన్న సత్యం మనం ఎరుగనిది కాదు. దైవ కృపలో పుట్టేవారి సంఖ్య కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఆయన కొరకు బ్రతికేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ అని చెప్పక తప్పదు. రోజు ప్రతిరోజు వేలాది మంది ప్రజలు పుడుతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. కానీ ఒక విషయం మనం చాలాసార్లు ఆలోచించాం, పుట్టిన ప్రతి బిడ్డ దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అన్నాడు. దేవుడు పుట్టించడంలో ఏ ప్రాబ్లం లేదు, యథార్థవంతులను కానీ పుట్టిస్తున్నాడు ఆయన. యథార్థవంతులుగా పుడుతున్నటువంటి పిల్లలు కాలక్రమంలో కొందరు మంచివారుగా, కొందరు చెడ్డవారుగా, కొందరు గొప్పవారుగా, కొందరు దుర్మార్గులుగా, కొందరు భక్తులుగా, కొందరు భక్తిహీనులుగా ఇలా మారుతున్నారు అని అంటే, పుట్టినప్పుడు దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. ప్రసంగి గ్రంథం 7:29 మనం ఎన్నో మార్లు చదువుకున్న మాటది, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. సో ఇలా వివిధ తంత్రాలు కల్పించుకోవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ పవిత్రత, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యథార్థత, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, నమ్మకత్వం ఇవన్నీ కోల్పోవడం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ చెడ్డకు లేదా చీకటికి ఆకర్షింపబడటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు చెడ్డవాళ్ళుగా ముద్ర వేయబడి ఆ బాటను ఎంచుకోవడం, ఇదంతా కూడా ఎంపిక. మనం ఏం కావాలి అనేది మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి ఏ గ్రూప్ తీసుకోవాలో ఆ విద్యార్థి యొక్క ఎంపిక మీద ఆధారపడి ఎలా అయితే ఉంటుందో, పిల్లలు ఏ విధంగా బ్రతకాలి, ఏ రీతిలో వాళ్ళు జీవించాలి, ఏ మార్గాలలో వాళ్ళు నడవాలి, అది వాళ్ళ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకున్న మార్గం గుండానే మనం నడుస్తాం. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామో దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. సో పుట్టిన ప్రతి బిడ్డ యథార్థవంతుడిగానే పుడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు మొదటి పుట్టినరోజు చేసుకుంటున్నాం బాబుది. ఆ బాబు నిష్కల్మషమైన వాడు, ఆ బాబులో ఎలాంటి చెడ్డ గుణాలు ఉండవు, ఎలాంటి చెడు ఆలోచనలకు ఆ పసి హృదయంలో చోటులేదు. ఆ పసి హృదయం నిజంగానే స్వచ్ఛమైనది, నిష్కల్మషమైనది, నిస్వార్థమైనది, యథార్థమైనది. రుజువు అది మన కళ్ళ ముందు కనబడుతున్న రుజువు. ఆ పసి హృదయం యథార్థమైనది, పాల వంటిది, స్వచ్ఛమైనది, ఏ పాపానికి చోటు లేనిది, ఏ కల్మషానికి చోటు లేనిది. ఎందుకంటే తెల్ల కాగితంగా దేవుడు భూమి మీదకు పంపించాడు. ఇప్పటికీ ఆ బాబు తెల్ల కాగితంగానే ఉన్నాడు. ఎందుకో చెప్పన, హృదయం అనేది ఇంకా వర్కింగ్లో పడలేదు. బాగా అర్థం చేసుకోండి, పసిబిడ్డలు హృదయం అనే దాన్ని, హృదయం అనేది ఇంకా వాడకంలోకి రాదు. ఎప్పుడు హృదయం వాడకంలోకి వస్తుంది అంటే ఒక సమయం రావాలి, ఒక సమయం రావాలి. అందుకే ఊహ తెలిసిన తర్వాత అన్న పదం వాడతాం మనం. అర్థమైందా? చేతులు ఉంటాయి, ఎప్పుడు వాడకంలోకి వస్తాయి? పుట్టిన వెంటనే వాడకంలోకి వస్తాయి? ఇవి రావు, టైం పడుద్ది. అవి గట్టిపడాలి. గట్టిపడ్డాక ఒక టైం వచ్చాక అప్పుడు చెయ్యితో ఏదైనా లేపాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, ఏదైనా బరువు ఎత్తాలన్నా వాడకంలో వస్తాయి. 5-6 ఏళ్ళు వచ్చినా కూడా ఈ చేతులకు ఇంకా శక్తి రాదు, బలం రాదు, కొట్టినా ఎవరికి తగలదు, బరువు లేపలేరు కూడా. సో కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అంటే 10-12 సంవత్సరాలు వచ్చేసరికి చేతులకు కొద్దిగా శక్తి వస్తుంది. ఇంకా యుక్త వయసుకు వచ్చేసరికి చేతులు బాగా బలంగా తయారవుతాయి, వాడకానికి వచ్చేస్తాయి, వాడకలో పడిపోయిన చేతులు. సేమ్ కాళ్ళు కూడా అంతే. పుట్టిన వెంటనే ఏ బిడ్డైనా నిలబడగలడా మీరు చెప్పండి?
ఏ బిడ్డైనా పుట్టిన వెంటనే నిలబడగలడా? నిలబడలేడు, కనీసం పాకలేడు. క్రాలింగ్ అంటారు, పాకడం కింద. కనీసం పాకలేరు, నిలబడలేరు. నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ కాళ్ళు ఇంకా తోడుకోలేదు, పెరుగు తోడుకోలేదు అంటారు చూశారు. అలాగా కాళ్ళు ఇంకా ఏమవలేదు, బలపడలేదు, శక్తి రాలేదు ఇంకా కాళ్ళకి. ఆ చేతులకి శక్తి రాలేదు, ఆ కాళ్ళకి శక్తి రాలేదు. చేతులకి కాళ్ళకి శక్తి రావడానికి కొంత టైం పడుతుందా పట్టదా చెప్పండి? పడుతుంది. వాళ్ళు పాకటానికి కొంత టైం పడుతుంది. మెల్లిగా చేతులు భూమి మీద ఆంచుకొని లేవడం మొదలు పెడతారు. అలా లేస్తూ లేస్తూ పడిపోతుంటారు. మళ్ళీ మెల్లిగా ట్రై చేస్తుంటారు. ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చివరికి పాకడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత గోడలు బల్లలు కుర్చీలు పట్టుకొని లేవడం స్టార్ట్ చేస్తారు, నిలబడడం స్టార్ట్ చేస్తారు. రెండు మూడు అడుగులు వేసి పడిపోతుంటారు, మళ్ళీ లేస్తుంటారు. అలా నడవడం నడవడం కొద్ది కొద్దిగా నేర్చుకుంటారు. కాళ్ళు శక్తి పుంజుకోవాలి అంటే పుట్టిన వెంటనే అన్ని అవయవాలు వర్కింగ్లో ఉండవు, రైట్? పుట్టిన వెంటనే శరీరంలోని అవయవాలన్నీ కూడా వెను వెంటనే పనిచేయవు, రైట్? ఇన్ ద సేమ్ వే దానికి ఎలాగైతే కొంత టైం పడుతుందో మానవ హృదయం వాడుకలోనికి రావడానికి కూడా కొంత టైం పడుతుంది. నోట్ చేసి పెట్టుకోండి ఈ విషయాన్ని. మానవ హృదయం పుట్టిన వెంటనే యాక్టివేట్ అవ్వదు. అప్పుడప్పుడు చూడండి, మీరు సిమ్ కొనుక్కుంటారు, కొనుక్కున్న వెంటనే పనిచేసేస్తుందా? మొబైల్లో వేయగానే పనిచేసేస్తుందా? ఏమంటాడు, ఇది కొంత సమయం తీసుకుంటుంది నాయన, కాబట్టి వెయిట్ చేయి, 24 అవర్స్ పడుద్ది, లేకపోతే కనీసం 10 అవర్స్ పడుద్ది, లేదా ఒక పూట పడుద్ది, 2-3 గంటలైనా పడుద్ది. మీరు ఫోన్లో వేసుకున్న తర్వాత కాసేపటికి అది పనిచేస్తుంది, లేదా రేపటికి పనిచేస్తుంది అని చెప్తాడు. అంటే ఫిజికల్గా సిమ్ మన దగ్గరకు వచ్చేసింది, ఫోన్లో ఇన్స్టాల్ చేసేసాం, ఫోన్లో పెట్టేసాం దాన్ని, కానీ పనిచేయట్లా. అది పనిచేయడానికి కొంత టైం పడుతుంది అని వాడు చెప్పినట్టుగానే, కంపెనీ వాడు చెప్పినట్టుగానే, పుట్టగానే మనసు అనేది పనిచేయదు, పుట్టగానే హృదయం అనేది పనిచేయదు. అది యాక్టివేట్ అవ్వటానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. దాన్నే మన భాషలో ఊహ తెలియడం అంటాం. ఏమంటాం? ఊహ తెలియాలండి, ఊహ తెలిసేంతవరకు, ఊహ తెలిసేంతవరకు అంటాం మన వాడుక భాషలో. అంటే ఇప్పుడు ఆ బాబు పుట్టినరోజు చేసుకుంటున్న ఈ బాబుకి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీరు నమ్మాలి ఈ సత్యాన్ని. మీరు కోళ్ళు కోసారా, మేకలు కోసారా, బిర్యానీలు వండారా, ఎవడొచ్చి తిన్నాడు, అసలు ఎవడెవడు వచ్చాడు, ఎవడు రాలేదు, ఎవరిని పిలిచారు మా వాళ్ళు, ఇందుకే వచ్చిన వాళ్ళు నాకు ఏమవుతారు, వాళ్ళ పేర్లేంది, వాళ్ళ ఊర్లేంది, ఆ పిల్లడికి ఏమైనా తెలుసా? అబ్బే ఏం తెలీదు, ఏం తెలీదు. మీరు వెళ్ళి పరిచయం చేసుకోండి పోనీ. అరే నాయన, నేను నీకు అక్కనవుతాను రా, అమ్మనవుతాను, తల్లినవుతాను, చెల్లినవుతాను, అమ్మమ్మనవుతాను, నాయనమ్మనవుతాను, పిన్నినవుతాను, బాబాయినవుతాను, ఎన్ని చెప్పండి. ఆడేదో భోజనవులను అవుతాడు, మేమైపోతే ఎంగర చూపు చూస్తాడు తప్ప మీరు ఎవరో కూడా వాడికి తెలియదు. అలాగే మీరు ఏదైనా గిఫ్ట్లు తెచ్చిచ్చినా ఏమన్నారు, రంగురంగులు కళ్ళకు కనబడే బొమ్మల్లాగా ఏమన్నాడు తీసుకుంటాడు తప్ప, మేము బంగారం తెచ్చిచ్చినా దాని విలువ కూడా తెలియదు ఆడికి. అసలు తీసుకోరాలి పిల్లలు. మనం గొప్పకి చైన్ తెచ్చి మెళ్ళ వేసినట్టు ఫోటోలు తీసుకుని ఉంటాం, బాబు పడిందా లేదా ఇదిగో నేను ఇచ్చేది అంటుంటాం, చేతికి ఒక ఉంగరం తొడిగి అరే బాబు కెమెరా జాగ్రత్తగా దీని ఆయన అని చెప్తుంటాం ఫోటోలు తీసే ఆయనకి. కానీ ఆ పిల్లాడికి చిరాకు వస్తాయి అవి. దిక్మాలు నాకు ఎందుకు ఈ ఉంగరం అనుకుంటాడు, నాకు ఎందుకు ఈ చైన్ అనుకుంటాడు. వాడికి దాడి విలువ తెలియదు, అసలు పట్టించుకోడు. ఆ బొమ్మలు బుడగలు ఏమైనా తెచ్చిస్తే రంగురంగులు అవి ఏమైనా కొంచెం ఇంట్రెస్ట్గా వాటి వైపు చూస్తాడు, అవి కూడా కలర్ఫుల్గా ఉంటే. అది ఆ వయస్సు. అంటే ఈ పుట్టినరోజంతా వాడి కోసమని మీరు అనుకుంటున్నారు, కానీ వాడి కోసమేం కాదు, మీకోసమే ఇదంతా. ఇప్పుడు నేను ఒక వచ్చి ఇక్కడ ఉన్నానని, ఇక్కడ వాకింగ్ చెప్తున్నానని కూడా కుర్రాడికి తెలీదు, తెలుసా? తెలీదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడి పేరు చెప్పుకుని మీరు మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం, అంతేనా మరి? ఆ కుర్రాడి పేరు చెప్పుకు కడుపు నుండి తిన్నారు మీరు, ఆ కుర్రాడి పేరు చెప్పుకు చక్కగా బిర్యానీలు తినొచ్చి కూర్చున్నారు. అంతే తప్ప వాడి ఏమి లేదు అసలు.
అందుకే నేను మా పిల్లాడికి పుట్టిండో జైలా. వేస్ట్ వేస్ట్ ఇది, ఆడికి తెలియదు కదా, మనం చేసుకోవాలి తప్ప ఆడికి తెలీదు. సో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ ఏం చేసినా ఎన్ని చేసినా ఊహ తెలిసేంత వరకు, ఆ హృదయం యాక్టివేట్ అయ్యేంత వరకు, ఇక్కడ ప్రపంచం ఉందని, ప్రపంచంలో మనుషులు ఉంటారని, ఇక్కడ ఒక అమ్మ ఉందని, నాన్నున్నాడని, కుటుంబం ఉందని, నా బంధువులు ఉన్నారని, నా స్నేహితులు ఉన్నారని ఆ బాబు ఏమాత్రం కనిపెట్టలేడు. ఇది క్లియర్. సో ఇప్పుడు ఏ దశలో ఉన్నాడు ఆ బాబు అంటే, ఏ దశలో ఉన్నాడంటే, ఏ దేవుడు ఏ యథార్థతతో అయితే భూమి మీదకి పంపించాడో ఆ యథార్థత అనే దశలో ఉన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే, దాదాపు ఒక 5 ఏళ్ల వయస్సు మీద పడేంత వరకు కూడా పెద్దగా ప్రపంచం ఏమీ తెలియదు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు వాళ్ళు. చెప్తాం కదా అబద్ధాలు, బోలుడని అబద్ధాలు చెప్తారు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి. భూచోడు వస్తాడంటారు, నిజానికి భూచోడు ఎవడు ఉండడు. దయ్యం వస్తుంది అంటారు, దయ్యం ఉండదు. భూతం వస్తుంది, భూదినకపోతే అంటారు, ఆ భూతం ఉండదు. ఏముండదు, అయినా అన్ని అబద్ధాలే, ఒకటి కాదు రెండు కాదు, బోలుడని అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఆ వస్తువు తీసుకుంటే పోలీసు వాళ్ళు తీసిపోతారా అంటారు. ఈ మన ఇంట్లో వస్తువు తీస్తే నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతారా అని కూడా వాడికి తెలియదు. నమ్ముతాడు. నువ్వు ఏ కథ చెప్పు నమ్ముతాడు, ఏ పెట్ట కథ చెప్పు నమ్ముతాడు, ఏ కట్టు కథ చెప్పు నమ్ముతాడు. అంటే ఎందుకు అలా నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్మవు. భోజనం చేయకపోతే భూసుడు వస్తాడంటే నువ్వు నమ్ముతావా? నమ్ము తినేస్తావు గబగబా. నువ్వు తినవు, ఎందుకంటే నీకు అర్థమైపోయింది, నీ హృదయం యాక్టివేట్ అయిపోయింది. నీ సిమ్ పనిచేస్తుంది, ఆడి సిమ్ ఇంకా పనిచేయట్లా. నీ సిమ్కి నెట్వర్క్ అందేసింది, ఆడి సిమ్కి ఇంకా నెట్వర్క్ అందలా, యాక్టివేట్ అవ్వాలా. అది తేడా, అంతకు మించి తేడా ఏమీ లేదు. అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా నీ ఎగ్జాంపుల్స్ అన్ని, రైట్? సో ఆ పిల్లాడు, వాడి హృదయం ఎప్పుడైతే ఈ సమాజాన్ని చూడటం మొదలు పెడుతుందో, అప్పుడు ఈ సమాజంలో ఉన్న దానిని కన్జ్యూమ్ చేయడం ప్రారంభిస్తుంది. గెట్ మై పాయింట్ క్లియర్లీ? ఈ సమాజాన్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం, చూడడం మొదలు పెడతారో పిల్లలు, అప్పటి నుండి ఆ హృదయం ఈ సమాజంలో ఉన్న దానిని గ్రహించటం మొదలు పెడుతుంది. గ్రహించటం అంటే ఇక్కడున్న దానిని స్వీకరించటం, ఇక్కడున్న దానిని తీసుకోవటం మొదలు పెడుతుంది. అలా ఒక వ్యక్తి యొక్క హృదయం యాక్టివేట్ అయిన దగ్గర నుంచి కన్జ్యూమ్ చేయడం ప్రారంభమవుతుంది. సేమ్ మన శరీరం కూడా అంతే. 6 నెలల ఒక నియమం ఉంటుంది, ఒక ఈ శరీరానికి కూడా నియమం ఉంది. పుట్టిన వెంటనే ఏ పసిబిడ్డకి మనం అన్నం పెట్టాం, పెడతామా? పెడతామా? ముద్ద చుట్టి మెల్లిగా పప్పు అన్నం కలిపి పెడతామా? పుట్టిన బిడ్డకి పెట్టకూడదు, పెట్టాం. ఆ శరీరం యాక్టివేట్ అవ్వడానికి ఒక 6 నెలల కాలం పాలతో మెయింటైన్ చేస్తాం, కామన్ సెన్స్. ఆ పాలుతో 6 నెలలు మెయింటైన్ చేసిన తర్వాత 6వ నెలలో మెల్లిగా చిన్నగా అన్నాన్ని ముట్టిస్తాం, మెల్లిగా అలవాటు చేస్తాం. అది కూడా మెత్తగా చేసి వాడికి తినిపిస్తారు. కొంతమంది అయితే ఫ్యారెక్స్, సెరిలెక్ ఇలా అలవాటు చేస్తారు ఫుడ్, బలమైన ఆహారం. అలా ఆ శరీరం దాన్ని జీర్ణించుకోవడానికి, లేదా కన్జ్యూమ్ చేయడానికి, లేదా దానికి అలవాటు పడడానికి కొంత సమయం అవసరం అవుతుంది. ఆ సమయంలోనే అది స్వీకరిస్తుంది. ఇన్ ద సేమ్ వే మన హృదయం ఎప్పుడు యాక్టివేట్ అయింది చూడండి. అందుకే మీరు ఒకసారి మీ చిన్నతనం గురించి చెప్పండి. 1వ సంవత్సరంలో మీ పుట్టినరోజు, మీ మొదటి పుట్టినరోజు జరగడం మీకు గుర్తుందా? ఎవరికైనా చెప్పండి. కూర్చున్న పెద్దవాళ్ళందరిని అడుగుతున్నాను, కూర్చున్న పెద్దవాళ్ళందరిని అడుగుతున్నాను, నా మొదటి పుట్టినరోజు నాకు గుర్తుందన్న వాళ్ళు చేయతండి. గుర్తుందమ్మా నీకు, చేయిస్తున్నావు. ఎవరికి గుర్తుండదు? నాకు గుర్తులేదు, మీకు గుర్తుండదు, ఇంపాసిబుల్. నా మొదటి పుట్టినరోజు అండి, కడియంలో ఒక బుర్లంకలో సెంటర్లో ఇదిగో బుడగలు కట్టేశారు, స్టేజ్ వేశారు, జనాలందరిని పిలిచారు, బిర్యానీ పెట్టారు, మేకలు కోసారు, కోళ్ళు కోసారు, అంటాడేటాడు 10 ఏళ్ళు పోయాక అనరు. అది గుర్తుండదు, అసలు ఏం గుర్తుండదు, ఏం జరిగిందో కూడా తెలీదు. మొదటి పుట్టినరోజు ఎలా జరిగిందో కూడా అబ్బాయికి తెలీదు. అంటే దీన్ని బట్టి మీరు అందరూ బండగా అర్థం చేసుకోవాలి, మన హృదయం ఎప్పుడు యాక్టివేట్ అయ్యింది అని. అంటే మొదటి సంవత్సరంలో మన యాక్టివేషన్ జరగలేదు. పోనీ 2వ పుట్టినరోజు గుర్తుందా మీకు?
ఉందా? ఐదేళ్ల వయస్సు దొర్లేంత వరకు ఏమి గుర్తుండో, ఏవో చిన్నవి అక్కడక్కడక్కడ బండగా ఏదైనా ముద్రపడిపోతే అవి ఏమైనా ఒకవేళ గుర్తుకొస్తే రావాలేమో కానీ కంప్లీట్ పిక్చర్ అయితే మనకి ఏం కనబడదు. అసలు మన బ్రెయిన్కి కంప్లీట్ పిక్చర్ మన బ్రెయిన్కి ఏమీ తెలీదు. ఏమండి? సో దీన్ని బట్టి ఒక అంచనాకి మనం వస్తే చాలామంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఆరేళ్ల వయస్సు నుంచి హృదయం యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు. ఎప్పటి నుంచి? ఆరేళ్ల వయస్సు నుంచి. పోనీ ఇంకో సంవత్సరం పైకేసుకున్నా ఏడేళ్ల వయస్సు అనుకోండి, అప్పటి నుంచి యాక్టివేట్ అయ్యి మొదలవుతుందట, పని చేయటం ప్రారంభిస్తుందట, పని చేయటం ప్రారంభిస్తుంది. అప్పటి నుంచి కన్జ్యూమ్ చేయడం మొదలవుతుంది. మంచి అయినా తీసేసుకుంటారు, చెడ్డ అయినా తీసేసుకుంటారు. నిన్న ఫేస్బుక్లో ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక తల్లి ఆ బిడ్డకు ఎవరో స్కూల్లో గట్టి కొట్టేశారు, ఆ చిన్న బాబుని కొట్టేస్తే ఆ బాబు అస్వస్థతకు లోనయ్యాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి కంగారు అయిపోయి బిడ్డను తీసుకుని స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో సీసీ కెమెరాలు ఓపెన్ చేపించి ఏం జరిగిందో సీసీ కెమెరాలో చూస్తుంది. చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళు నర్సరీకి కూడా రాలేదు, చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ కూడా ఇంకా సరిగా కాదనమాట. ఏదో అలా అలవాటు చేసుకుంటారు స్కూల్ అని పంపించే పిల్లలు అనమాట. అదే ప్లే స్కూల్ లాంటిది. అది ఆ ప్లే స్కూల్లో ఒక పిల్లాడు ఈ అబ్బాయిని టీచర్ వెళ్ళిపోయిన తర్వాత చితక్కొట్టడం మొదలుపెట్టాడు. వాడు చిన్నపిల్లాడే, ఓ మూడేళ్ళు ఉంటాయేమో అంతే, నాలుగేళ్ళు. ఈ అబ్బాయి ఇంకా చిన్నపిల్లాడు, ఒక రెండు ఒక మూడేళ్ళు లోపు వయసు ఈ అబ్బాయికి ఉంటుంది, నాలుగేళ్ళు ఐదేళ్ళు వయసు ఆ అబ్బాయికి ఉంటుంది. గట్టి కొట్టడం మొదలుపెట్టాడు, కింద పడేసి కొడుతున్నాడు, దవడ మీద కొడుతున్నాడు. ఆ తల్లి ఆ వీడియో చూసి ఏడుస్తుంది. టీచర్లు పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, డోర్ వేసేసి వెళ్ళిపోయారు. అంటే వాడు ఏదో సినిమాలో లేకపోతే సీరియల్సో ఇంట్లో ఆ ఫైటింగ్ మూవీసో ఏవో మొత్తం మీద తల్లిదండ్రులు చూడడం చూశాడు. అవి చూసి సేమ్ దాన్ని అంతటినీ హృదయంలో, చిన్న హృదయం కదా తెలియదు కదా, కన్జ్యూమ్ చేశాడు. వచ్చిదిగో ఈ పిల్లాడిని కొట్టడం మొదలుపెట్టాడు. మీ పిల్లలకి ఏం చూపిస్తారో అలా వాళ్ళు తయారవుతారు అనటానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏది చూస్తుంది బట్టి పెట్టేస్తారు, ఏది చూస్తుంది దానికి అలవాటు పడిపోతారు, ఏది చూస్తే చేసేయాలనుకుంటారు. లేకపోతే ఐదేళ్ల పిల్లాడు మూడేళ్ల పిల్లాడిని గట్టి కొట్టేస్తున్నాడంటే, అసలు లేదు నాలుగేళ్ల పిల్లాడిని ఐదేళ్ల పిల్లాడు చిత్త కొట్టేస్తున్నాడంటే ప్లే స్కూల్లో, వాడు ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేశాడు చెప్పండి? కొట్టడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అడిగి చెప్పండి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది కొట్టడం అనేది? చూసిందే కదా. ఇళ్లలో తల్లిదండ్రులు టీవీ పెట్టి చూస్తారు. ఏం చూస్తాం ఈ మధ్య? బూత్ సిరీసులు, బూత్ సినిమాలు, బూతు పాటలు, బూతులతో కూడినటువంటి అసభ్యకరమైన పదజాలాలతో కూడినటువంటి సీరియళ్ళు, రకరకాలు. సెన్సార్ బోర్డు కూడా బుద్ధి జ్ఞానం వివేకం కోల్పోయి వదిలేస్తుంటే అవి ప్రజల్లోకి వెచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే అవి చూస్తున్నారు ప్రజలు, వాటితో పాటు వాళ్ళ పిల్లలకు కూడా అవి చూపించేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే మీకు మంచి చెడ్డ విచక్షణ ఉంది, మీరు కొట్టేరు తొందరపడి. ఇప్పుడు మీరు, నేను ఎప్పుడు ఫైటింగ్ సినిమా చూడలేదని వాళ్ళు చేస్తుండే కదా చిన్నప్పటి నుంచి, ఏమా ఫైటింగ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదని వాళ్ళు చేస్తాను అన్నాను. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా, అందరూ చూశారు కదా. ఎగిరిగిరిది అంటాలు, మేళ మించితే అన్నటాలు, కారులోంచి దూకితే అన్నటాలు, కొట్టటాలు, ఇంకా కత్తులతో నరకటాలు, ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేసిన సమాజం ఇది కదా. సేమ్ ఆ హీరో చేసినట్టు మీరు చేస్తారా? కొడతారా? అలా కొడతారా మీరు? అలా నరుకుతారా ఎవరినైనా? అలా తంతారా? అలా పొడుస్తారా? చేయరా అలాగా? చూశారు, చూసిన తర్వాత మీకు ఏమర్థమైందంటే ఇది అంతా డ్రామా, ఇది నిజం కాదు. నిజమే నిజమే, అలాంటివన్నీ తొడగొడితే ట్రైన్ వెనకపోద్దా? నిజమా అది? అబద్ధాలు ఇవన్నీ, ఇవన్నీ అబద్ధాలు, ఇవే నిజాలు కాదు. ఇదంతా డ్రామా, ఇది యాక్టింగ్, ఇదని మనకు తెలుసు.
మనకు తెలుసు కాబట్టి మనం ఇతరుల మీద దాన్ని ప్రయోగించొక్కరు. చిన్నపిల్లలకి ఏం తెలుసు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు అదే ఫైటింగ్ సినిమా చిన్నపిల్లాడు చూశాడు అనుకుందాం. ఇప్పుడు ఈ చిన్నపిల్లాడికి తెలుసా తెలుసా, అదంతా డ్రామా, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, అది నిజం రక్తం కాదు, అది కత్తి కాదు, పొడవడం కాదు, అంతా అబద్ధమే, గాల్లో తలకాయలు ఎగిరిపోతున్నాయి, ఇదంతా ఉట్టిదే. నిజంగా తలకాయ ఎగిరితే మన హీరో గారిని తీసుకెళ్ళి లోపలాడేస్తారు, ఎంతమందిని చంపుకుంటున్నా పోతాడు తప్ప ఒక పోలీసు రాడు. మరి ఇదేం విచిత్రం, అలా ఉంటాయి కదా సినిమాలు. ఓ చంపుకుంటా పోతుంటాడు, కూరగాయలు కోసుకున్నట్టు కోసుకుంటా పోతుంటాడు, కానీ పోలీసులు రారు, అరెస్ట్ చేయరు, కోర్టు తీసుకెళ్లరు, ఏమీ చేయరు కదా. ఇలాంటివి చూసి 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 ఇలాగే ఉంటుందేమో జీవితం అంటే నా పిల్లాడు అనుకుంటాడేమో, అందుకే కొట్టాడు. ఐదేళ్ల పిల్లాడు, నాలుగేళ్ల పిల్లాడి మీద తన ప్రతాపం చూపించాడు ప్లే స్కూల్లో. దీన్ని బట్టి మీ అందరికి అర్థం కావాలి, వాళ్ళ చిన్ని హృదయం ఏం చేస్తుంది, కన్జ్యూమ్ చేస్తుంది. వాళ్ళ చిన్ని హృదయం బయట ఉన్న సమాచారాన్ని హృదయం తీసుకుంటుంది, అలా తీసుకుంటూ ఎదుగుతుంది, అలా తీసుకుంటూ ఎదుగుతుంది. మనం కూడా అలా ఎదిగిన వాళ్ళమే, అర్థమైందా. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పోత పోయడం అంటారు దీన్ని కూడా, ఒక రకంగా దీన్ని కూడా ఏమనాలి, పోత పోయడంతో సమానం. పోత పోయడం అంటే ఏంటి చూడండి, మీరు ఏ గిన్నెలో తోడు పెడితే పెరుగు ఆకారంలో వస్తుంది, ఏ గిన్నెతో ఫ్రిడ్జ్లో నీళ్లు పెడితే ఐస్ ముక్క ఆకారంలో తయారవుతుంది, రైటా రాంగా కదా. గ్లాస్తో ఐస్ ముక్క పెట్టారనుకోండి, గ్లాస్ తిరగొడితే ఏ ఆకారంలో వస్తుంది ఐసు, దిమ్మ గ్లాస్ ఆకారంలో వస్తుంది. గిన్నెతో పెట్టారనుకోండి ఐసు వాటరు డీప్ ఫ్రిడ్జ్లో, తిరగొడితే ఏ ఆకారంలో వస్తుంది, గిన్నాకారంలో వస్తుంది. సేమ్ మన పిల్లల హృదయాలు కూడా అలాంటివే, నో డౌట్ ఎట్ ఆల్. మన పిల్లల హృదయాలు కూడా అలాంటివే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ముగ్గురిని మనం చూద్దాం. నెంబర్ వన్ దావీదు, నెంబర్ టూ సొలొమోను, నెంబర్ త్రీ రెహబాము. చెప్పండి ఎవరు, దావీదు, టూ సొలొమోను, త్రీ రెహబాము. ఈ ముగ్గురికి సంబంధం ఉందా లేదా, ఉందా లేదా, ఉంది. దావీదు తండ్రి, సొలొమోను కుమారుడు, రెహబాము మానవుడు, దావీదు గారి మానవుడు, సొలొమోను గారి కుమారుడు, ఈ ముగ్గురు రక్త సంబంధులు. ఒకే ముద్దలో నుండి తీయబడిన సరుకు, ఒక ముక్కలో చెప్పాలంటే ఒకే ముద్దలో నుండి తీయబడిన పాత్రలు, ఒకే ముద్దలో నుండి తీయబడిన పాత్రలు. ఒక పక్క దావీదుని పెట్టాం, మధ్యలో సొలొమోను ఉన్నాడు, ఒక పక్క రెహబాము ఉన్నాడు. దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, నా చిత్తమంతయు ఎరిగినవాడు, నా హృదయానుసారుడు. ఇవన్నీ దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి కితాబులు, బిరుదులు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకిచ్చిన కాంప్లిమెంట్స్, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి కాంప్లిమెంట్స్. దావీదు చరిత్ర మనకు తెలుసు, ఆయన ఎలా చచ్చిపోయాడో మనకు తెలుసు, ఆయన బతుకెలా అలా సాగిందో తెలుసు, ఆయన చరిత్ర మనకంతా తెలుసు, రైట్. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ సొలొమోను. ఈ సొలొమోను గారి జీవితం కూడా చూస్తే చిన్నతనంలోనే జ్ఞానం కావాలని తండ్రిని అడిగినవాడు, దేవుణ్ణి అడిగినవాడు. వాళ్ళ నాన్న లక్ష్యాలు ఏంటో తెలుసు, వాళ్ళ నాన్నకి దేవుడు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసు, వాళ్ళ నాన్న ఏం చెయ్యమని చెప్పాడో తెలుసు, అది ఎలా చెయ్యాలో తెలుసు, ఏ విధంగా పరిపాలించాలో తెలుసు. చాలా వండర్ఫుల్ క్యారెక్టర్. సామెతలు అనే అత్యద్భుతమైన పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించి సర్వమానవాళికి అందించాడు. దానికంటే గొప్పదైన ప్రసంగి అనేటువంటి ఒక అత్యద్భుతమైన గ్రంథ రాజాన్ని ఆనాటి ప్రజలకు తర్వాత ఇప్పుడున్న సమాజానికి ఉపయోగపడేలా అందించాడు. అంత మాత్రమే కాకుండా 1005 కీర్తనలు రచించాడు. ప్రతి మొక్కను వదలకుండా ఆయుర్వేద జీవన విజ్ఞాన శాస్త్రాన్ని రచించాడు. ఎన్నో శాస్త్రాలు రాశాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో సామెతలు చెప్పాడు, ఎన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాయి. గొప్ప వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆ తర్వాత
దారి తప్పడం మనకు తెలుసు, దారి తప్పడం మనకు తెలుసు, సెట్ అవడం మనకు తెలుసు. ఇది టూకీగా సొలొమోను జీవితం. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, దావీదు జీవితం సొలొమోను జీవితం ఎవరిది ఎక్కువ క్వాలిటీగా ఉంది చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దావీదు జీవితం సొలొమోను జీవితం పాపం అంటారా కామన్? అందరి జీవితాల్లో ఉంది అది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే దావీదు జీవితం సొలొమోను జీవితంలో ఎవరి జీవితంలో ఎక్కువ క్వాలిటీ ఉంది? చెట్టు చివరికి వెళ్ళిపోయేసరికి వచ్చేసరికి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరిది ఎక్కువ ఉంది? వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఎవరిది ఎక్కువ ఉంది? దావీదు ఎక్కువ ఉంది, రైట్? దావీదు ఎక్కువ ఉంది. ఈ సొలొమోను గారి జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం మసకబారింది, చాలా మసకబారింది. ఐగుప్తు కుమార్తెల్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో చాలా వింతైన మార్పులు సంభవించటం, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవటం, తన జీవితాన్ని చేజేతులారా ఆయన కొంచెం పాడు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం సొలొమోను జీవితంలో చూస్తున్నాం. సరే, లాస్ట్లో సెట్ అయ్యాడు, వృద్ధాప్యానికి వచ్చేసరికి మళ్ళీ ప్రసంగిగా మంచి ప్రసంగికుడుగా అవతరించి చక్కటి ప్రసంగాలు చేశాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. సొలొమోను జీవితం కూడా ముగిసిపోయింది. సరే, క్వాలిటీ చూస్తే మనం ఎక్కువ మార్కులు ఎవరికి వేసాం ఇద్దరిలో? దావీదుకి వేసాం. ఇప్పుడు రెహబాము, దావీదు, క్వాలిటీ చూద్దాం. రెహబాము, దావీదు, ఆబ్వియస్లీ సొలొమోను కంటే కూడా దావీదుకి ఎక్కువ మార్కులు వేసాం కాబట్టి ఇప్పుడు రెహబాము కంటే కూడా ఎక్కువ మార్కులు ఎవరికి వేయాలి? దావీదుకి వేయాలి. సో అక్కడ దావీదే పాస్ అయినట్టు. ఇప్పుడు సొలొమోను, రెహబాము, సొలొమోను, రెహబాము ఎవరికి ఎక్కువ వేస్తాం మార్కులు చెప్పండి? చెప్పాలి, మీరే చెప్పాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్లో సొలొమోను, రెహబాము ఇద్దరిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరికి ఉంది? సొలొమోనుకు ఉంది, రెహబాముకి లేదు. అంటే రెండు తరాలు గడిచేసరికి మూడో తరం వచ్చేసరికి ఈ మూడో తరం ఎందుకంత భ్రష్టు పట్టింది? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రాత్రి మీరు. మొదటి తరం దావీదు చాలా బాగుంది, ఏవో చిన్న చిన్న ఉన్నాయి సెట్ అయిపోయాయి బాగున్నాయి, చివరికి వచ్చేసరికి మంచి ముగింపు. రెండో తరం సొలొమోను కొంచెం తడబడ్డాడు, అయినా పర్లేదు నిలబడ్డాడు, ముగింపు బాగానే ఉంది, పర్లేదు. మూడో తరం రెహబాముకి వచ్చేసరికి తడబాట్లే తప్ప నిలబడ్డాలే మనకేం కనబడట్లేదు. అసలు ఆయన జీవితంలో క్వాలిటీ అనేది మొత్తం ఏమైపోయినట్టు, ఏమైపోయినట్టు కనబడుద్ది రెహబాము చరిత్ర చూస్తుంటే? ఓ, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. ఆయన తండ్రి వంటి భక్తి లేదు, ఆయన తాత వంటి యథార్థత లేదు, ఆయన తాత లాంటి నమ్మకత్వం లేదు, తండ్రి లాంటి జ్ఞానం వివేకం కూడా లేదు. అని దీనికి కారణం ఏంటి? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను పరిశోధన దృక్పథంతో బైబిల్ చదవాలి. దీనికి కారణం ఏంటి అనేది మనం పరిశోధన చేస్తే, దావీదు దేవుని యందు భయభక్తులు గల వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. అర్థమైందా? మన వాతావరణం మనమే సృష్టించుకోవాలి. ఏ వాతావరణం? తేమ ఎంత ఉంది, ఎండ ఎక్కువ ఉందా, వాన వస్తుందా, అది కాదు. జీవన వాతావరణం అని ఒకటి ఉంటుంది. నేను మాట్లాడుతున్నది బయట వాతావరణం కాదు, చల్లగా ఉంది, వెచ్చగా ఉంది, అది కాదు. నువ్వు జీవించే నీ లైఫ్ సిచ్యువేషన్స్, క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవన వాతావరణాన్ని నువ్వు సృష్టించుకోవాలి. నువ్వు సృష్టించుకున్న దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకో బాగా. అంటే ఇది కొత్త పాయింట్, ఇది మన జీవన వాతావరణం మనం సృష్టించుకోవడం ఏంటనే అని అడుగుతారేమో మీరు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. అంటే ఎందుకు ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి, ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని చెప్తున్నాడు, ఎందుకు ఈ విషయాల్లో అవగాహన కల్పిస్తున్నాడు అంటే, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినిపోద్దా వాతావరణంలోకి అడుగు పెడితే. అర్థమైందా? ఆ వాతావరణంలోకి అడుగు పెడితే నీ లైఫ్ ఏమైపోద్ది, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినిపోద్ది, నో డౌట్. అందుకే చూడండి, మన పెద్దలు కూడా చెప్తారు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట,
దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును ఉందా లేదా? ఉందా లేదా మీ బైబిల్లో? ఉందా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. పల్లెటూరులో బాగానే ఉంటారు, పట్టణాలకు వెళ్తారు చదువుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత పనికిమాలిన సహవాసాలు, పనికిమాలిన స్నేహాలు తగులుతాయి. ఇక్కడ ఉండగా బుద్ధిగొన్నోడు అక్కడికి వెళ్ళాక గంజాయి కాలుస్తుంటాడు. ఇక్కడ ఉండగా బుద్ధిగొన్నోడు అక్కడికి వెళ్ళి మందుకు అలవాటుపడతాడు, వ్యభిచారానికి జారత్వానికి అలవాటుపడతాడు. ఇక్కడ మామూలుగా పద్ధతిగా ఉన్న అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చెడిపోయి తప్పుడు సహవాసాలకి, తప్పుడు మార్గాలకి వెళ్తుంది. మన ఒక అమ్మాయి 7వ నెలలో అబార్షన్కి ట్రై చేసిందట. చూడండి, ప్రాణాల మీదకి వచ్చేస్తుంది, పెళ్లి కాల. అంటే ఇక్కడ ఉన్న ఆ యథార్థత అక్కడికి వెళ్ళాక ఎందుకు చచ్చిపోయింది? ఇక్కడ ఉన్న యథార్థత అక్కడికి వెళ్ళాక ఎందుకు పాడైపోయింది? దట్ మీన్స్ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరిపేసింది. రెహబాం ఎందుకు అలా అయిపోయాడంటే, తన లైఫ్ చుట్టూ ఏదైతే వాతావరణాన్ని సృష్టించుకున్నాడో ఆ వాతావరణం అతన్ని పాడు చేసింది. నేను మీకు కూడా చెప్తున్నా, ఒక్క సంవత్సరం ఈ సత్యాన్ని వాక్యాన్ని జ్ఞానాన్ని అన్నీ వదిలేసి లోకంలో ఎవరైతే చెడిపోయి బ్రతుకుతున్నారో వాళ్ళతో మీరు కలిసి ఒక్క సంవత్సరం ట్రావెల్ చేయండి. ఆ తర్వాత మీ క్వాలిటీ చెక్ చేసుకోండి, మీ లైఫ్ క్వాలిటీ చెక్ చేసుకోండి. మీటర్లో అదో మీటర్ ఉంటుంది, ఏ మీటరు? వాక్యం అనే మీటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏమైపోద్ది? క్వాలిటీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది, డౌన్ అయిపోద్ది. పాలల్లో నీళ్లు కలిపితే ఇదివరకు మీటరే చెక్ చేసేవారు. పాల్లో పాలు, పాల స్వచ్ఛత చెక్ చేయడానికి లాక్టోమీటర్ అంటారు దాన్ని, లాక్టోమీటరేనా, అదే చెక్ చేశాడు. చెక్ చేస్తే ఏమైంది? మునిగిపోయిందా, తేలిపోయిందా? ఏమవ్వాలి? మునిగిపోతే ఇందులో సరుకులేదురా అబ్బాయి అని అర్థం. తేలుతుందంటే రీడింగ్ పనిచేస్తుందిరో అని అర్థం. మంచి రీడింగ్ వస్తే పాలు తీసుకుంటాడు, రీడింగ్ రాకపోతే పాలు తీసుకోడు కదా. అదే మిషన్తో చెక్ చేస్తుంటాడు, ఫ్యాట్ ఎక్కువ వచ్చిందంటే ఒక రేటు, ఫ్యాట్ లేదంటే ఒక రేటు. క్వాలిటీ ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, క్వాలిటీ తగ్గిపోతే నీళ్లు కలిపే కొలది క్వాలిటీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. తగ్గిపోతే డబ్బులు ఇవ్వడు కేంద్రం దగ్గర. ఇన్ ద సేమ్ వే నీ జీవితానికి క్వాలిటీ పెరగాలంటే నువ్వు తీసుకునేది మంచిది అవ్వాలి. నీ జీవితానికి క్వాలిటీ తగ్గిపోవాలంటే నువ్వు తీసుకునేది చెడ్డదవ్వాలి. నీ సహవాసం మంచిదైతే క్వాలిటీగా ఉంటుంది జీవితం, నీ సహవాసం చెడ్డదైతే నీ జీవితం క్వాలిటీ తగ్గిపోద్ది. రెహబాము విషయంలో అదే జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఉన్న పెద్దల్ని అడిగితే వాళ్ళు మంచి నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని గాలికి వదిలేసి తనతో పాటు పెరిగిన యవనస్తుల్ని అడిగాడట, ఏం చేయమంటారు రా అని. వాళ్ళు దిక్కుమాలిన సలహా ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు స్వీకరించింది అలాగుంది, వాళ్ళు తిన్న తిండి అలాంటిది, వాళ్ళు తిన్న తిండి అలాంటిది. ఆ తిండిని బట్టే మన శరీరం, ఈరోజు తిన్న భోజనం రేపటికి మనకు ప్రభావం చూపిస్తుంది. నిజమది, కొత్త కణాలు ఎప్పటికప్పుడు పుడతాయి. ఈరోజు మీరు కడుపులో ఏదైతే పడేశారో రేపు పుట్టే కణాలన్నీ దీని మీద బేసే ఉంటాయి. ఈరోజు పడేసింది దాని మీద, అర్థమైందా? మళ్ళీ రేపు మూడు పూటలు ఏదైతే పడేస్తారో ఎల్లుండి తయారయ్యే కణాలన్నీ ఈ మూడు పూటల తిండి మీద ఆధారపడి తయారవుతాయి. ఏ రోజు దారోజే ఫ్రెష్గా, ఈరోజు కడుపు నిండా చెత్త తినేశారనుకోండి, రేపు మంచి కణాలు పుడతాయా? ఒట్టు ఇందాక ఆవిడ తమ్ముడు శుభ్రం తిని వచ్చేసాడు అక్కడ, ఒక 5 నెలలు ఏం తినకూడదు అంటున్నాడు. 5 నెలలు తినం ఇంకా ఏం, మరి వీళ్ళు ఏం పెట్టారు ఇంతకీ? చాలా బాగున్నాయి టేస్ట్, 5 నెలల దాకా ఇంకేం తినకూడదు, చాలా గట్టిగా తినేసాను ఈరోజు అంటున్నాడు. ఐదు నెలలు కాదు, రేపే మొదలవుద్ది ఇది. ఈరోజేమో ఈరోజు స్టార్ట్ అయిపోయింది, నువ్వు తిన్నది రేపటికి రెడీ అవుతుంది లోపల. కొత్త కణాలన్నీ దాన్ని బేస్ చేసుకుని పుడతాయి. అలాగే హృదయానికి తినేది ఏదైతే ఉందో దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఎక్కువ చెడ్డ చూసావా నువ్వు చెడ్డోడే అవుతావు. నిజం, అప్పుడప్పుడు చూడండి కొంతమంది పసిపిల్లల మీద అత్యాచారాలు చేశారని, లేకపోతే జంతువుల మీద అత్యాచారాలు చేశారని, వాళ్ళ మీద పడ్డారని, వీళ్ళ మీద పడ్డారని, వాళ్ళు ఏదో చూస్తున్నారు. వాళ్ళు మీకు ఎక్కువ ఈ బూత్ సినిమాలు చూసే దౌర్భాగ్యులు ఉంటారు. ఆ సెల్ ఫోన్లో పెట్టుకు అదే పని ఇంకా.
ఇంక వేరే ఏ పని ఉండదు వాళ్ళకి. ఆ భూత్ సినిమాలు చూస్తా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళ జీవితం చూడండి, అసలు క్వాలిటీ ఉండదు. ఎవరిని చూసినా చెడ్డ కళ్ళతోనే చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ తిరిగినా దౌర్భాగ్య బుద్ధితోనే తిరుగుతుంది కుక్క బుద్ధి. ఇంకా అది కుక్క అయినా ఇంకో పద్ధతిగా ఏడుస్తుంది, కానీ వీళ్ళకి అది కూడా ఉండదు. కుక్క కంటే హీనంగా బతుకుతుంటారు. కారణం ఏంటంటే లోపలికేసేది మంచిదేస్తున్నారా చెడ్డదేస్తున్నారా? చెడ్డదేస్తున్నారు. చెడ్డదేస్తుంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి, మంచి ఎందుకు వస్తాయి? అలాగే సహవాసం, నాలుగు రోజులు తిరిగితే వాడు వీడవుతాడంటారు కదా. నాలుగు రోజులు తిరిగితే వాడు ఏమవుతాడట? వీడవుతాడట. ఆ తిరగడం వల్ల పనికిమాలిన సహవాసాలు అలవాటు అవుతాయి. వాళ్ళతో తిరుగుతారు, వాళ్ళు చేసే పనికిమాలిన పనులన్నీ వీళ్ళు చేస్తుంటారు. మన పిల్లల్లో యవన దశలోకి వచ్చే కొన్ని మార్పులు కనబడుతుంటాయి. కొత్తగా ఈ మార్పులు ఎలాగొచ్చాయి వీళ్ళు అనుకుంటాం. మన పిల్లాడే కదా, మన బుజ్జిగాడే కదా అనుకుంటాం. మీ బుజ్జిగాడే బయటికి వెళ్ళి గజ్జిగాడు అయ్యాడు. ఇంట్లో బుజ్జిగాడే, బయటే గజ్జిగాడు. ఈ గజ్జి ఇంట్లోది కాదు, బయట అంటించుకుని వచ్చాడు. అందుకే అక్కడ అక్కడ గజ్జిగాడు, ఇంట్లో బుజ్జిగాడు. అర్థమైందా? ఆడు తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఈ బయట చాలా గజ్జి అంటించుకున్నాడు రా బాబు, బయట చాలా చెడిపోయాడు, నా కొడుకు అనుకుంటున్నాను నేను, నా ఇంట్లో కుర్రాడు అనుకుంటున్నాను నేను, నా ఇంట్లో కుర్రాళ్ళ లేడు ఇప్పుడు. ఎందుకంటే ఇటు బయటికి వెళ్తున్నాడు కాబట్టి బయట సర్వదరిద్రాలు ఉంటే ఆ దరిద్రాలన్నీ హృదయంలోకి ఎక్కించుకున్నాడు, ఇలా చెడిపోయాడు అని తర్వాత తెలుసుకుంటారు తల్లిదండ్రులు. అందుకే బైబిల్ చెప్పింది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టండి. నాయన మంచిని ఇంజెక్ట్ చేయండి, మంచిని ఇంజెక్ట్ చేయండి, మంచిని ఇంజెక్ట్ చేయండి. చెడు అసలు ఇంజెక్ట్ చేయక్కర్లే, ఉత్తున వచ్చేది అది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఎక్కడికక్కడ ఫ్రీ. అది ఇంజెక్ట్ చేయాలా మనం చెడు? చెడే ఇంజెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎక్కడ పెడితే అక్కడే ఉంది అది. సమాజంలో చాలా చోట్ల మనకు దొరుకుతుంది అది ఉచితంగా, కానీ మంచి దొరకదు. పని కట్టుకుని మంచి మన పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. ఇదేటండి పిల్లాడు పుట్టినరోజు తల్లిదండ్రులు చేస్తున్నారు ప్రసంగం అనుకుంటున్నారా? ఇందాకే చెప్పాను కదా వాడికి ఏమి తెలదని. అవునా? వాడికి ఏమైనా తెలుసా? ఆడికి ఇప్పుడు కూర్చోబెట్టి ప్రసంగం చేస్తే వింటాడా వాడు? వాడికి ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థమవుదు. అందుకే ఇందాక చెప్పాను కదా ఇవన్నీ మన కోసమే, ఆడి కోసం ఏం కాదు. ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎవరి కోసం? ఇది మన కోసమే. రేపు పొద్దున బలే చేసావురా కొడుకు పుట్టినరోజున నాన్న అనిపించుకోవాలి. నా నాన్న బలే చేసావమ్మా అనిపించుకోవాలి. వాళ్ళ అమ్మ అబ్బా అదర కొడిసారండి భోజనాలు అని అనిపించుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇది తప్పితే ఆ పిల్లాడికి దక్కేదే ఉండదు. ఉంటుందా? నేను నాకు కొంచెం మొహమాటం తక్కువ కాబట్టి ఓపెన్గా మాడతానండి, ఏమనుకోకండి. అంతే తప్ప పిల్లాడికి వచ్చేదేవి లేదు. సో కాబట్టి ఈ ప్రసంగం కూడా పిల్లాడి కోసం కాదు, ఆడికి సంబంధం లేదు ఈ ప్రసంగానికి. ఆడికి ఆడు పెరిగి పెద్దాక 10 ఏళ్ళు వచ్చాక అప్పుడు చెప్తాను ఆడికి. అప్పటికి నేను బతుకుంటే సో అప్పుడు చెప్తాను ఆడికి. కానీ ఇప్పుడు ఆడికి నాకు పని లేదు. అసలు నన్ను దేవుడు ఆడి కోసం ఏర్పాటు చేసుకోలేదు కూడా, ఎందుకంటే వాడు మా పరిధిలోకి ఇంకా రాలేదు. మా పరిధిలో ఉన్నది మీరే. వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. మీ అందరూ మా పరిధిలో ఉంటారు తప్ప వాడు మా పరిధిలో ఇంకా ఉండడు, ఎందుకంటే వాడు ఇంకా దేవుని పరిధిలోనే ఉన్నాడు. ఆ దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, నిష్కల్మషత్వంతో ఉన్నాడు, కాబట్టి ఏ ఇబ్బంది లేదు. సో కావాల్సిందంత ఎవరికి భోజనం ఎవరికి కావాలి? ఇప్పుడు మనకు కావాలి. కాబట్టి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో దాని మీద బేస్ అయ్యి మన జీవితం ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే దాని మీద బేస్ అయ్యి వాళ్ళ జీవితం ఉంటుంది. అందుకే చుట్టూ మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా చుట్టూ ఎలాంటి వాతావరణం ఉండాలి? మంచి వాతావరణం ఉంటే మనం కూడా ఎలా పెరుగుతాం? మంచిగా పెరుగుతాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఢిల్లీలో, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువైపోతున్నాయట. చాలామందికి ఢిల్లీలో ఇప్పుడు ఎక్కువ పీడిస్తున్న వ్యాధి లంగ్స్కి సంబంధించి సమస్యలు వచ్చి మందులు వాడుతున్నారు. ఊపిరి ఆడకపోవటం, నిమ్ము పట్టేయటం, ఊపిరితిత్తుల క్వాలిటీ తగ్గిపోవటం. దేంటి దీనికి అంతటికీ కారణం ఏంటి అనంటే ఒకే ఒక కారణం చెప్తున్నారు ఢిల్లీలో, కాలుష్యం. ఏంటట? కాలుష్యం.
పొగమేఘాలు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ? అందట్లేదు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం అంటే ఢిల్లీలో దొరకట్లేదు. కాబట్టి రకరకాల వ్యాధులు వాళ్ళ శరీరాన్ని అలుముకుంటున్నాయి అని నివేదికలు సమర్పిస్తున్నారు. ఢిల్లీలో వస్తున్న వ్యాధులు మన ఊళ్ళో రావు. ఎందుకు రావంటే మన వాతావరణం వేరు. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి పచ్చని తోటలోకి తేడా వస్తారు. అదే గాలి. పచ్చని తోటలో గాలి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది, స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది. ఓ పక్కన ఫ్యాక్టరీ ఉండి దానిలో నుంచి ఓ నల్లటి పొగ బయలుదేరుతా ఉందనుకోండి, నల్లటి పొగ, ఆ పొగలో ఎలా ఉంటుంది ఆరోగ్యం చెప్పండి? అస్సలు బాగోదు. అప్పుడప్పుడు చూడండి, మండపడలే దారిలో రైస్ మిల్లు ఉంటాయి. అక్కడ మనం విజయరాజాలు ఇల్లు ఉండేది ఇది వరకు, ఇప్పుడు అక్కడే ఉందా? ఆ ఇంటి దగ్గర అంతా ఊక, అదే పొట్టు లాంటిది ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఏంద్రా నాయన ఇదంతా అంటే, మరి పక్కనే మిల్లు కదన్నా, అది ఎగిరి మా ఇంటి మీదకే వస్తుందన్నా అన్నాడు. అప్పుడు చచ్చిపోతారా నాయన, ఇక్కడ ఉండకండి, ఎక్కడికైనా అద్దెకి పోండి అన్నాను. అప్పుడు మంచిది కాదు ఇక్కడ ఉండడం, ఎందుకంటే ఆ దుమ్ము ఆ ధూళి లోపలికి వెళ్ళిపోద్ది, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి, వేరే చోటకి అద్దెకైనా వెళ్ళిపోండి కానీ ఈ దుమ్ములో ఉండకండి అన్నాను నేను. కొంతమంది స్టోన్ క్రషర్స్ దగ్గర ఉంటారు, స్టోన్ క్రషర్స్ అంటే రాళ్ళు నరికేవి, అక్కడ విపరీతమైన నల్ల క్వారీ మెటల్ దుమ్ము వచ్చేస్తుంది. ముక్కిలా అనుకుంటే చాలు, చేతుల నుండి వస్తుంటుంది దుమ్ము, వాళ్ళకి తొందరగా చనిపోతారు. ఎందుకు ఈ విషయం మీకు జ్ఞప్తికి తెస్తున్నానంటే, మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూట్ అయిపోతే మన బాడీ ఏమైపోతుంది? పొల్యూట్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మన చుట్టూ ఉన్న మనుషులు పొల్యూట్ అయిపోతే మనం కూడా ఏమైపోతాం? పొల్యూట్ అయిపోతాం. అందుకే మంచి వాతావరణాన్ని సృష్టించుకోండి, పనికి మాలతో సాంగత్యం చేయకండి, వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అన్నప్పుడు దూరంగా జరగండి అంతే. సెలెక్ట్ చేసుకోండి, స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవడు పడితే వాడు స్నేహితుడు కాదు, దారిని పోయి ప్రతోడు నా స్నేహితుడే, దారిని పోయి ప్రతి ఆమె నా స్నేహితురాలే అనకండి, కరెక్ట్ కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే స్నేహాన్ని ఎంచుకోండి, క్వాలిటీ లేకపోతే ఆ స్నేహాలకు దూరంగా జరగండి, వద్దు మనకి, అది కరెక్ట్ కూడా కాదు. ఎక్కడైనా సరే, ఇంటి పక్కనైనా సరే, మీ ఇంటి పక్కన ఉన్న ఆమె ఎక్కువ బూతులు మాడుతుంది అనుకో, పిల్లల్ని తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టి చూసుకో, అక్క అని అప్పగిస్తావా? అప్పగిస్తావా? ఎందుకు అప్పగించావు? ఆ బూతులే ఇడు నేర్చుకుంటాడు, కొత్తగా వచ్చేది ఏముంటుంది, బుర్రలోకి ఎక్కించేది శుభ్రంగా, ఆ బూతు ఈ బూతు అని బూతులు కలిపి ఎక్కించేది. భయంకరమైన బూతులు ఆడుతుంటారు కొంతమంది ఉంటారు, వాళ్ళు నోరు తెరిస్తే బూతు, నోరు తెరిస్తే బూతు, నోరు తెరిస్తే బూతు. చాలా చికాకుగా ఉంటుంది అలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా చికాకుగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హృదయం నిండా బూతు మాటలే ఉన్నాయి. ఇంకేం వస్తాయి? మంచి మాటలు ఎలా వస్తాయి? అందుకే ప్రభు అంటారు, చెడ్డదైన హృదయం కలిగిన మీరు మంచి మాటలు ఎలాగో పలకగలరు అంటారు, అన్నారు లేదా? చెడిపోయిన హృదయం కలిగిన మీరు మీ నోటితో మంచి మాటలు ఎలా పలకగలరు మీరు అంటారు ఆయన. అంటే హృదయం మొత్తం చెడిపోయింది, చండాలం అయిపోయింది. సరే, ఇంత దరిద్రాలు ఉన్నాయన్నమాట సమాజంలో, ఇంత నీచమైన స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఏంటంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసేది ఎలా ఉంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం చెడిపోయిన వాతావరణం. ఆ చెడిపోయిన వాతావరణంలో మనం ఉంటే మనం అలా కలిగిపోతాం. అలాగే మీరు ఎంచుకునే ఫ్రెండ్స్, ఎవడు పడితే ఎవడు ఫ్రెండ్ అని చెప్పి ఎవడితో పడితే ఎవడితో తిరగకూడదు, పిల్లలు కూడా వాళ్ళతో తిప్పకూడదు. కల్తీ సరుకు కల్తీ సరుకే, మంచి సరుకు మంచి సరుకే. పులిసిన పిండి ముద్దంతటిని ఏం చేస్తుందట? పులియజేయును. కొంచెం పులిసిన పిండి మొత్తం ముద్దంతటిని ఏం చేస్తుంది? పులి చేసేస్తుంది. కాబట్టి ఆ పులిసిన పిండిని మంచి ముద్దలో కలపడానికి వీలు లేదు, కలపకూడదు, అసలు కలపకూడదు. ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని జాగ్రత్తగా చూడాలా, ఎలా పడితే అలా వదిలేలా. రెహబాం అందుకే చెడిపోయాడు, సరైన నిర్దేశకుడు లేడు రెహబాంకి, సరైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు రెహబాం చుట్టూ, మంచి వాతావరణం క్రియేట్ చేసుకోలేకపోయాడు. అందుకే మంచి వాతావరణం ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకోండి. నేను నేర్చుకున్న అనుభవ పాఠం ఇది. నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంతమంది, అందులో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎవరైతే చెడ్డ అని నాకు అనిపించిందో ఎప్పటికీ నేను వాళ్ళు ఎదురుపడినా ఆగను, కలవను, జస్ట్ అలా చిరునవ్వు నవ్వి నా దారిలో నేను పోతాను. వాళ్ళు ఉన్న చోట కూర్చోవడానికి కూడా ఇష్టపడను. అయిపోయింది, ఇంకెందుకంటే
క్వాలిటీ లేని చోట నేను కూర్చుంటే నా క్వాలిటీ కూడా ఏమైపోద్ది తగ్గిపోద్ది సో అందుకే నా ఎంపికలో ఇప్పుడు నా స్నేహితుడు ఎలా ఉండాలి నాకు ఓకే అయితే అతడితో స్నేహం చేస్తా నాకు ఓకే కాకపోతే నేను స్నేహం చేయను ఎందుకంటే అతని దగ్గర ఏ సుగుణాలు లేనప్పుడు అతనితో నేను స్నేహం చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు నేను పాడైపోతాను సో అందుకే మంచి స్నేహాలు ఎంచుకోండి మంచి వాతావరణాన్ని సృష్టించుకోండి మంచి వాళ్ళతో సాంగత్యం చేయండి ఎక్కువ మంచి వినండి మంచి నేర్చుకోండి ఇప్పటికే చెడిపోయిన హృదయాన్ని ఆ మంచిని లోపలకు పంపించడం ద్వారా కడగటం మొదలు పెట్టండి అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మంచి వాతావరణంలో వృద్ధి పొందడం ద్వారా మీలో ఉన్న చెడు క్రమేపే ఏమవుతది తగ్గుతూ పోతుంది అలాగే మీరు ఏదైనా చూడాలనుకున్నప్పుడు మంచి ఎక్కువ చూడండి చెడు చూడకండి ఏదైనా వినాలనుకున్నప్పుడు మంచి ఎక్కువ వినండి బోల్డ్ అని మంచి పాటలు ఉన్నాయి అవి వింటామా సమాజం చూడండి మంచి పాటలు ఉంటదా విందు ఎక్కడైనా ఒక సెంట్రల్ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి పాటలు వేస్తున్నారు అనుకోండి ఎలాంటి పాటలు వేస్తారు చెప్పండి చెప్పండి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి దేవుడి ప్రోగ్రామ్ పెట్టినా పోనీ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం పెట్టినా ఏదైనా ఒక మంచిది ఏదో ఒక పెళ్ళో లేకపోతే పుట్టినరోజు పాటలు పెట్టినా ఎలాంటి పాటలు వేస్తారు చెప్పండి అయ్యా మీ ఊళ్ళో ఎలాంటి పాటలు వేస్తారు పనికిమాల క్యాబరే పాటలే కదా ఆ రింబోలా పాటలే కదా వేస్తారు పోని మంచి పాటలు లేవా సినిమా పాటల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి అవి వేస్తారా వేయరు సినిమా పాటల్లో మంచి పాటలు లేవు బోల్డ్ అని ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి అవి ఆ సమాజానికి ఉపయోగపడేవారు ఉన్నాయి మంచి మంచి ఉన్నాయి అవి వేయరు గొప్ప గొప్ప కవులు గొప్ప గొప్ప పాటలు రాశారు సినిమా పాటల్లో కూడా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి కవులు రాసినవి మంచి నేర్పించే ఉన్నాయి అవి అసలు పడవు మనకి ఏదైనా ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ వేద్దాం ఒక జ్ఞానవంతమైన పాట వేద్దాం ఒక మనిషిని ఆలోచింపజేసే పాట వేద్దాం ఈ బుర్ర ఉండదు కొంతమందికి చిన్నపిల్లలు కూడా వాటికి డ్యాన్స్ వేస్తుంటారు వెళ్ళి అరే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ బతుకులు ఏమైపోతాయి వాళ్ళని మనమే పాడు చేస్తున్నాం మన చేతులతో మనమే ఇది తప్పు కదా ఇది విషం కదా పిల్లాడి హృదయంలో విషం ఎక్కిస్తున్నాం కదా మంచి ఎక్కిద్దాం తప్పే ఉంది ఏ మంచి పాటలు ఎన్నో ఉన్నాయి వేయొచ్చుగా అబ్బే వేయం కదా అదే మళ్ళీ చెప్తున్నా మీకు మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని మంచిగానో చెడుగానో తీర్చిదిద్దుతుంది మన బతుకులు ఎలాగో తగలడ్డాయి సరే సెట్ చేసుకుందాం కనీసం పిల్లలైనా ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం బాగు చేద్దాం ఏమండి ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి నీ కొడుకు ఏర తాగుబోతు అయిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగితే ఏమంటాడు అంటాడా అన్నాడంటే ఇంకా చెప్పుతో కొట్టేయాలి అలాగండు వాడు ఏమంటాడంటే నేను ఎంత పెద్ద తాగుబోతునైనా నా కొడుకు మాత్రం ఎప్పుడూ ఇలాంటివి చేయకూడదు వాడు తాగకూడదు వాడు మంచిగా బతకాలంటాడు ఇటు రోజుకి రెండు పెట్టెలు సిగరెట్లు కాల్చేసేవాడు కూడా అరే నీ కొడుకు కనీసం ఒక పెట్టి కాల్చాలని కోరుకుంటున్నావా అంటే నో 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 నాతోనే పోవాలి ఇదంతా నా కొడుక్కి ఈ అలవాట్లు రాకూడదు అంటాడు మరి ఏం జాగ్రత్తలు తీసుకున్నావు నిన్ను చూసే నీ కొడుకు తయారవుతాడు వాడి ముందు కూర్చొని కాలుస్తాడు అరే చిన్నోడు అగ్గిపెట్టి తేరా అంటాడు ఈడే మళ్ళీ మీ అమ్మనడికి గ్లాస్ తేరా ఆమ్లెట్ వేస్తుంది పట్టురారా అంటాడు ఏడు ఈ డబ్బా ఇక్కడ ఓపెన్ చేసి మళ్ళీ ఏమంటాడు నాకులా నా కొడుకు అవ్వకూడదు అంటాడు ఇటు పనికిమాలిన వేషాలన్నీ వాడి ముందేసి నువ్వు చేసే పనికిమాలిన పనులన్నీ వాడి కళ్ళ ముందు చేసి నా కొడుకు నాకులా అవ్వకూడదని పనికిమాలిన సూక్తులు చెప్తున్నావు వాడు మారతాడా నీకులాగే అవుతాడా వాడు మారడు నీకులాగే తయారవుతాడు నీలాగే నీకంటే దరిద్రంగా తయారవుతాడు రేపొద్దున ఒకవేళ రే తప్పురా అన్నావు అనుకో చెప్తూ కొడతాడు నీ కొడుకే కొడతాడు నిన్ను ఎందుకు కొడతాడు నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు డాడీ అంటాడు అంతే కదా నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు నీకు అధికారం లేదంటాడు సో కాబట్టి మన పిల్లలకి ఎంత చెడు నేర్పిస్తే మన వంశాంకురాలు మన కడుపును పుట్టిన బంగారాలు ముత్యాలు నాశనమైపోతారు వాళ్ళకి మంచి అన్నం పెట్టడం గొప్ప కాదు మంచి విలువలు నేర్పించాలి కడుపు నిండా మేపేసి దుర్నపోతుల్లా చేసేస్తాం పిల్లల్ని అది గొప్ప అది తొల్లగొట్టుకుపోతే కిలోమీటర్ నడితే అంతే అలా చేస్తే అంతకుమించి నువ్వు సాధించింది ఏమి ఉండదు ఏదైనా బరువు మోయాలంటే ఆయాసం వస్తుంది ఊగురి చేస్తుంటాడు అంతకుమించి నువ్వు సాధించింది ఏమి ఉండదు మెట్లు ఎక్కలేడు దిగలేడు ఎందుకు బాగా మేపేసావు కొంతమంది పిల్లల్ని చూడండి బాగా మేపేస్తారు
ఏం ఉపయోగం? అది కాదు గొప్ప. ఇక్కడ మేపు, ఎంత మేపుతావో. కడుపుకు పెట్టు కాదు నన్ను, కానీ ఇక్కడ పెట్టు ఎక్కువ. హృదయానికి ఎక్కువ పెట్టు, మంచి నేర్పించు, మంచి వాతావరణాన్ని సృష్టించు. నువ్వు మంచిగా ఉండు, వాడు మంచిగా ఉంటాడు. తల్లి చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుంది అంటారు మన పెద్దలు. సో నువ్వు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఆ వాతావరణంలో ఏమవుతారు? వృద్ధి పొందుతారు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం సత్యం చెప్పాడు. ఇందులో అంత సత్యం చెప్పాడు, కానీ పాపం మరి అవకాశం లేకో ఆ టైంలో ఫేడ్ అవుట్ అయిపోవడం వల్ల, లేకపోతే అన్ని ఇళ్ళు మీద ఈ కొడుకుని ఎక్కడ పెట్టి పెంచాలో నాకు తెలిసి 1000 మంది ఉంటే 1000 మందికి 2000 మంది పిల్లలు పుట్టేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం బైబిల్లో లేదు పిల్లలు ఎంతమంది అన్నది. సొలొమోన్ గారికి నా తెలిసి ఆ రెహబాం అనేవాడు పెద్దోడై ఉంటాడు, అందుకని పట్టం కట్టేసి ఉంటారు తప్ప ఇంకా ఆ ఒకటే నేటి సంతానం ఇంకా చాలామంది ఉండే ఉంటారు పాము పిల్లల్లాగా. వాళ్ళందరూ ఏమైపోయారో తెలీదు, వాళ్ళందరూ ఎటుపోయారో తెలీదు. సో ఇంతమంది మీద ఆయన గుర్తే ఉండకపోవచ్చు. రాజు ఒకటి మళ్ళీ 125,000 తలపోట్లు, ఆ కారణం చేత ఆ కొడుకుని సరిగా పెంచలేకపోయి ఉండొచ్చు, తద్వారా ఆ బిడ్డ చెడిపోవచ్చు. కాబట్టి మంచి వాతావరణం మన వంతు మనం సృష్టిస్తే ఆ తర్వాత ఇంకా దైవాధీనం పూర్తిగా 100కు 100% పిల్లల తలరాతలు మనం రాయగలమని నేను చెప్పట్లా, మీరు అనేది కరెక్టే. అయితే కనగలం కానీ వాళ్ళ రాతలు మనం రాయగలమా అని ఒక సామెత చెప్తారు కదా, అది కరెక్టే. కానీ మ్యాక్సిమం గుడ్డి కంటే మెల్లనయం అన్నట్టు మనం చేయాల్సినంత మనం చేస్తే తర్వాత దైవాధీనం. మనం చేయగలిగింది మనం చేయాలి. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టగలమో అంత పెట్టాలి. మనం ఎంతవరకు వాళ్ళని చక్క పెట్టగలమో అంతవరకు చక్క పెట్టాలి. తర్వాత ఇంకా దైవాధీనం. వాడు కొంచెం పెద్దోడైన తర్వాత కాలేజీకి వెళ్ళిపోతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, మన చేతుల్లో ఉండడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి జీవితం వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఆ స్నేహాల మీద ఆధారపడి ఉంటుంది జీవితం. కానీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహానికి చెడ్డ స్నేహానికి ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు చెప్పి పెంచగలిగితే వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ స్నేహాలని ఎంచుకునేటప్పుడు ఆ ఎంపికలో కొంచెం జాగ్రత్త పడితే వాడి జీవితం బాగుంటుంది. కాబట్టి గ్రాండ్గా పిల్లలకు పుట్టినరోజులు చేసామా, జనాలందరం పిలిచి భోజనాలు పెట్టామా, దీనికంటే కూడా ఆ పిల్లల్ని ఎంత గ్రాండ్గా పెంచామా అనేది మనకి ఎక్కువ ఘనతను తీసుకొస్తుంది. ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఈరోజు మనం ఎంత అడావిడి చేసినా రేపటికి అందరూ మరిచిపోతారు. ఎందుకంటే మనకన్నా కొత్త, ఈరోజు ఈ పార్టీకి వెళ్తాం రేపు ఇంకో పార్టీకి వెళ్తాం, ఈరోజు ఇక్కడ తింటాం రేపు ఇంకో చోట తింటాం, ఈరోజు ఇక్కడ మార్కులు వేస్తాం రేపు ఎల్లుండి ఇంకో దిక్కున మార్కులు వేస్తాం. మనకేమైనా అలవాటు లేదా ఇది మనకేమైనా కొత్త చెప్పండి? కాదు కదా. ఓ 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత అందరూ మరిచిపోతారు. ఆ ఫోటోలు చూసుకుని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఆల్బమ్ తిరగేసుకుంటూను జనాలకేం గుర్తుండి సావదు ఇదంతాను. బా మనోడు బలి చేశాడు, ప్రోగ్రామ్ అదరగొట్టేశాడు, భోజనం బలి పెట్టాడు, బాబా పుట్టినరోజు అదరగొట్టేశాడని 2 రోజులు చెప్పుకుంటారు, తర్వాత అందరూ మర్చిపోతారు, ఎవడు గుర్తుండి చావదు. కానీ పిల్లాడు ప్రయోజకుడైతే జీవితాంతం చెప్పుకుంటారు. అర్థమైందా? వాడు ప్రయోజకుడు అయ్యే విధంగా మనం ఆ పిల్లాన్ని పెంచగలగాలి. ఈ ఈ మాటలు కేవలం ఈ కుటుంబానికే కాదు సుమా, మన అందరికీ ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఎందుకంటే నాకు కొడుకున్నాడుగా. సో నాతో కలిపి మీ అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. మనందరం కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. చెప్పే నేను, వింటున్న మీరు, మనందరం కూడా ఈ బోధ మీకెంతో నాకు అంతే, చెప్పే నాకు కూడా వర్తిస్తుంది. ఏదైనా ఏదో తప్పిపోయానని కాదు, నేను తప్పించుకున్నానని కాదు. సో కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచిగా పిల్లల్ని పెంచుదాం, భవిష్యత్తులో చక్కటి తరాన్ని మనమే సృష్టిద్దాం, వాక్యపు వాతావరణంలో జ్ఞానపు వాతావరణంలో వాళ్ళని పెంచుదాం. అలాంటి మంచి స్థితిలో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాను, తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు విత్తబడిన మీ జ్ఞానవాక్కులు పిల్లల హృదయాల్లో 30 దంతలకు 60 దంతలకు 100 దంతలకు ఫలింపజేయండి. వారు వినివిడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్య పరిపాలనలో వారిని పెంచండి. ప్రభా, జ్ఞాన వివేకములు గల ఆత్మను వారి మీద ఉదయింపజేసి ఆత్మ అనుభవంలో ఆత్మ సహవాసంలో వారిని నడిపింపజేయండి. కూడి వచ్చిన బిడ్డల్ని వారి కుటుంబాలని దీవించమని ఆశీర్వదించమని. ప్రభా, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయమని. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డకు చక్కటి ఆయుష్, ఆరోగ్యం, జ్ఞానం, వివేకం ప్రసాదించి ముఖ్యంగా మీ దయలో వర్ధిల్లడానికి సహాయం చేయమని. కుటుంబాలను దీవించమని. ఘనత, మహిమ,
ప్రభావాలు మీకే చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, బంధుమిత్రులందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.